జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భాగేశ్వర్ ధామ్ మహంత్ ధీరేంద్ర శాస్త్రి గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆయన చేపడుతున్న కార్యక్రమాలపై హిందూ సంఘాలు అభినందిస్తూ ఉండగా, మరోవైపు అన్యమతస్థుల నుంచి విమర్శలు అందుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ధర్మ ప్రచారాలు చేస్తూ ఉండగానే గర్వాపసి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిపై పలు క్రిస్టియన్ సంఘాలు, నాస్తిక హేతువాదులు ఇతడిపై మాటల యుద్ధాలకు పాల్పడుతున్నారు. దీంతో ఈ మహంత్ గురించి తెలుసుకోవాలనే కుతూహలం పలువురిలో ఏర్పడింది. అసలు ఈ ధీరేంద్ర శాస్త్రి ఎవరు? సోషల్ మీడియాలో ఇతడిపై ఎందుకింత చర్చ జరుగుతోంది? ఈ మహంతపై ఉన్న వివాదాలేంటి? కాంగ్రెస్ కేబినెట్ మంత్రులు ఇతన్ని టార్గెట్ చేయడం వెనుక ఉన్న మర్మమేంటి అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాగేశ్వర్ ధామ్ మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఉంది. ఇది హనుమాన్ దేవాలయం. ఈ దేవాలయానికి ధీరేంద్ర శాస్త్రి మహంత్గా వ్యవహరిస్తున్నారు. శాస్త్రి అసలు పేరు ధీరేంద్ర కృష్ణ గార్గ్. 26 సంవత్సరాల ఈ వ్యక్తి వారసత్వంలో భాగంగా బాగేశ్వర్ ధామ్కు మహంత్గా నియమించబడి ధీరేంద్ర శాస్త్రి అయ్యారు. బాగేశ్వర్ ధామ్కు గతంలో మహంత్గా ఉన్న దాదా గురూజీ మహారాజ్ దగ్గర శిష్యరికం చేశారు. ప్రజల్లో హనుమాన్పై భక్తి కలిగించేందుకు దేశవ్యాప్తంగా ప్రచారాలు కొనసాగిస్తూ ఉంటారు. ఏవేవో ప్రలోభాల వల్ల మతం మారిన వారిని హిందూ ధర్మంలోకి తిరిగి తీసుకురావడానికి ఈయన ప్రయత్నిస్తూ ఉంటారు. గతంలో చాలామందిని మూకుమ్మడిగా గర్వాపసీ చేశారు. అయితే కొద్ది రోజుల క్రితం ధీరేంద్ర శాస్త్రిపై వివాదం మొదలైంది. 5 నుంచి 11 వరకు మహారాష్ట్రలోని నాగ్పూర్లో ధర్మ ప్రచారాన్ని నిర్వహించారు. భారీ సభలు ఏర్పాటు చేసి రామకథను ప్రచారం చేశారు. ఈ సభలు, కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత నుంచి ఓ సంస్థ ఈ మహంతపై కొన్ని ఆరోపణలు చేస్తూ వచ్చింది. మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి అనే స్వచ్ఛంద సంస్థ మూఢనమ్మకాలపై పోరాటం చేస్తూ ఉంటుంది. దీనికి కన్వీనర్గా వ్యవహరిస్తున్న శ్యామ్ మానవ్ ప్రజల్లో అతీంద్రియ శక్తులున్నాయనే భావనను కలిగించేందుకు ధీరేంద్ర శాస్త్రి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ధీరేంద్ర శాస్త్రి అతీత శక్తులున్నాయని నిరూపిస్తే అతడికి 30 లక్షలు ఇస్తానని ప్రకటించారు. దీనిపై ధీరేంద్ర శాస్త్రి అంతే ధీటుగా స్పందించారు. తాను మహారాష్ట్రలో 6 రోజులున్నప్పుడు ఈ సవాల్ ఎందుకు చేయలేకపోయారంటూ ప్రశ్నించారు. తాను వెళ్ళిపోయిన తర్వాత ఇటువంటి సవాల్ చేస్తే లాభం లేదని చెప్పారు. ఇప్పటికీ శ్యామ్ మానవ్ బాగేశ్వర్ ధామ్ను సందర్శిస్తే తాను ఈ సవాల్ను స్వీకరిస్తానని చెప్పారు. ఇక మరో ఘటనలో ఇటీవలే ఆయన నిర్వహించిన గర్వాపసీ కార్యక్రమాన్ని కూడా కొందరు వివాదాస్పదం చేశారు. మహంత్ ధీరేంద్ర శాస్త్రి అద్భుతాల పేరుతో మత మార్పిడికి పాల్పడుతున్నారని విమర్శలు ఎక్కుపెట్టారు. దీన్ని ధీరేంద్ర శాస్త్రి వ్యతిరేకించారు. తాను ధర్మాన్ని కాపాడే క్రమంలోనే గర్వాపసీలను నిర్వహించానన్నారు. తనపై ఆరోపణలు చేసేవారందరూ ధర్మాన్ని వ్యతిరేకించేవారే అంటూ చెప్పుకొచ్చారు. ఇటువంటి వారే గతంలో రాముడి ఉనికిని కూడా ప్రశ్నించారని ధీరేంద్ర దుయ్యబట్టారు. తాను నిర్వహించే గర్వాపసీ కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా హిందూ ధర్మాన్ని స్వీకరిస్తున్నారని తెలిపారు. తాను చట్టానికి అనుగుణంగానే ఈ కార్యక్రమాలు చేస్తున్నానని, ఎటువంటి ప్రలోభాలు ఆశ చూపించడం లేదని చెప్పారు. ధీరేంద్ర శాస్త్రి పలు రాష్ట్రాల్లో హిందువుల్ని స్వధర్మంలోకి తీసుకురావడానికి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎక్కువగా గర్వాపసీ కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిపై అతడు ధర్మ ప్రచార సభల్లోనే కీలక వ్యాఖ్యలు చేశారు. రాయ్పూర్లో నిర్వహించిన సభలో ఛత్తీస్గఢ్లో ఎక్కువగా మత మార్పిడులు జరుగుతున్నాయన్నారు. అమాయక ప్రజల్ని క్రైస్తవ మిషనరీలు మత మార్పిడి చేస్తున్నాయని ఆరోపించారు. దీంతో ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ కూడా స్పందించింది. రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిడుల్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. ఆ రాష్ట్ర మంత్రి క్వాసి లక్మా ఈ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. ఛత్తీస్గఢ్లో బలవంతపు మత మార్పిడులు జరగడం లేదని తేల్చి చెప్పారు. ధీరేంద్రతో కలిసి బస్తర్కు వెళతానని, అక్కడ మత మార్పిడులు జరుగుతున్నాయని నిరూపించాలని సవాల్ విసిరారు. ధీరేంద్ర శర్మ నిరూపించగలిగితే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని తెలిపారు. ఛత్తీస్గఢ్లో క్రైస్తవ మిషనరీలు విజృంభిస్తున్నాయి. కానీ మైనారిటీ బుజ్జగింపు రాజకీయాల కారణంగా మత మార్పిడిని ఆ పార్టీ అడ్డుకోవడం లేదనే విమర్శలు లేకపోలేదు. ఇటువంటి విమర్శనే ధీరేంద్ర శాస్త్రి కూడా ఎక్కుపెట్టారు. కేవలం వ్యాఖ్యలకే పరిమితం కాకుండా ఛత్తీస్గఢ్లోని గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న మత మార్పిడులపై ధీరేంద్ర పోరాటం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో గర్వాపసీ కార్యక్రమాలు నిర్వహించి హిందూ ధర్మంలోకి తిరిగి తీసుకొస్తున్నారు. ఇక ఆయన ప్రసంగాలు కూడా సాధారణ ఆధ్యాత్మికవేత్తలకు భిన్నంగా ఉంటాయి. దర్గాల్లో చాదర కప్పితే దాన్ని విశ్వాసం అంటారని, హనుమంతుడి పట్ల భక్తిని ప్రదర్శిస్తే దాన్ని మూఢనమ్మకం అంటారంటూ తనదైన శైలిలో ధర్మ ప్రచారం చేస్తారు ధీరేంద్ర. కొవ్వొత్తులను వెలిగించి విశ్వాసం ప్రకటించేవారే హనుమాన్ చాలీసాను పారాయణం చేసేవారని మూఢభక్తులుగా భావిస్తారని అంటారు.
ఈ విధంగా మత మార్పిడి ముఠాల్ని తనదైన శైలిలో విమర్శిస్తూ వస్తున్నారు. దీంతో ఈ మహంత్కు సోకాల్డ్ ఉదారవాదుల నుంచి వ్యతిరేకత తప్పడం లేదు. అందుకే బలవంతపు మత మార్పిడులు చేస్తున్నారనే ప్రచారాలు చేస్తున్నారు. ఇతడి ధర్మ ప్రచారంలో ఉదారవాదుల నుంచి ఎంతటి వ్యతిరేకత ఎదురైనా వీటన్నింటినీ అడ్డుకుని ముందుకు సాగుతున్నారు. ఇతడు చేసే గర్వాపసీ కార్యక్రమాల్ని క్రైస్తవ మిషనరీలు అడ్డుకోవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నా వాటన్నింటినీ అడ్డు తొలగించుకుని ముందుకెళ్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.